नमस्ते डीएन फाइव न्यूज की स्वागतम मुंदुगा मुख्यांशालु काउंसिल समावेशंलो चिराला मुनिसिपल सवरिंचिन अंचनाल बजेट आमोदम चिराला बॉयज हाई स्कूल स्थलदातल विग्रहाल एर्पाट अंशंपै काउंसिल्लो विवादं अंशं वायदा चीराल सेंट आन स्कूल कम्युनिटी क्रिस्मस वेडुकलु 4 लक्षल रूपायल तो सेवा कार्यक्रमान सोशल मीडिया लो युवत पै प्रभाव अंशं पै एसएफआई आध्वर्यंलो चीराल महिला कलाशालालो सेमिनार हाजरैन महिला संघं राष्ट्र कार्यदर्शि रमादेवी 2022-23 రివైజ్డ్ బడ్జెట్ 2023-24 బడ్జెట్ అంచనాలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. చిరాల మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులందరూ ఆమోదించారు. సమావేశంలో మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ పిఎస్ఐయ వైస్ చైర్మన్లు బొనిగల జేసన్ బాబు శ్రీకాకుళి రామసుబ్బులు కౌన్సిలర్లు మించాల సాంబశివరావు కీర్తి వెంకట్రావు బత్తుల అనిల్ కుమార్ కంప అరుణ్ కుమార్ చిమకుర్తి బాలకృష్ణ దాసరి శారద గోలి స్వాతి గుంటూరు ప్రభాకరరావు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. గ్రాంట్ ఏదైనా తీసుకొస్తే ఈ గ్రాంట్ ని జత కలుపుకొని ఏదో ఒకటి ముందుకు వెళ్దాం కదా అనేది ఆలోచన. ఆ 4 అద్దెలు ఎంత పెట్టుకుంటాయి వెళ్ళాలి, ఇంకా ఎంత కాలం అద్దెలు పెట్టుకుంటాయి వెళ్తాం, ఇంత పెద్ద మున్సిపల్ వ్యవస్థ నడుస్తూ ఇన్ని కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెడుతూ ఎందుకని దాని మీద దృష్టి పెట్టమని సోదరుడు తోటి కౌన్సిలర్ అయిన పత్తులని చిరాల మున్సిపాలిటీలో పరిస్థితి గురించి మాట్లాడిన తర్వాత ఎస్ఐ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు చెప్పారు. యాక్చువల్ గా ఒప్పుకున్నారు ఆయన ఈ డిపార్ట్మెంట్ కి కొంత. అయితే ఆ సమాధానం సంతృప్తి పరచదు. చిరాల మున్సిపాలిటీ ఉన్నతమైన చైర్పర్సన్ ఉన్నారు, అట్లాగే ఆయనకి సమానమైనటువంటి కమిషనర్ గారు ఈరోజు సీట్లో కూర్చొని ఉన్నారు. కేవలం ఒక డిపార్ట్మెంట్ ముఖ్యమైన డిపార్ట్మెంట్, ప్రజలకి ఎప్పుడు ఆకర్షించే డిపార్ట్మెంట్, ప్రజల్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచాల్సిన డిపార్ట్మెంట్ ఇలా కుంటి నడక నడవడం ఎంతవరకు సమంజసంగా. అయితే ఆయన చెప్పినట్లు ఆయన కొత్త, ఆయనకి మన సహాయ సహకారాలు డెఫినెట్గా అవసరం. నేను ఆల్రెడీ కమిషనర్ గారితో దీని గురించి ఒకసారి మాట్లాడాను, శానిటరీ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో కూడా. చీరాల ఆయనకి కొత్త, గౌరవ కౌన్సిలర్స్ కి కొత్తగా ఏ విధంగా ఎక్కడ డెవలప్ కావాలి, డెవలప్మెంట్ ఎక్కడ లేదు, ఎక్కడ స్టక్ అయిపోయింది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కొత్తలు అనిల్ మాటల్లోనే తీసుకుంటే జండుబాట ఏరియా అంతా సైడ్ కెనాల్స్ బ్లాక్ అయిపోయి పారిశుద్ధ్యం కుట్టుబడే అవకాశాలు, అలాంటి కొన్ని ప్రాంతాలు మనకు తెలిసినప్పుడు గౌరవ కౌన్సిలర్లతో శానిటరీ ఇన్స్పెక్టర్ దానికి వచ్చేసి నియర్లీ మన దగ్గర సైట్ అవైలబుల్ ఉందా లేదా. యాక్చువల్ మనకి ఉన్న సైట్ చూస్తే దగ్గర 4-5 ప్లేస్లోనే వస్తుంది సార్. అయితే మనం ఉన్నాయైతే 4-5 ప్లేస్లో చూపెట్టాం, మరి దాని మీద డెసిషన్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది. మరి ఒకసారి బడ్జెట్ కు మనందరం కూడా ఆమోదం తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. చిరాల బాయ్స్ హై స్కూల్లో స్థలదాతల విగ్రహాల ఏర్పాటు అంశంపై మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో కౌన్సిలర్ చిమకుర్తి బాలకృష్ణ గుంటూరు ప్రభాకరరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశ ఎజెండాలో 13 అంశాలను ప్రవేశపెట్టారు. ఎజెండాలోని 10వ అంశం మినహా అన్నింటినీ కౌన్సిల్ ఆమోదించారు. బాయ్స్ హై స్కూల్ స్థలదాతల విగ్రహాల ఏర్పాటు అంశంపై కౌన్సిలర్లు చిమకుర్తి బాలకృష్ణ, ఉల్లిపాయల సుబ్బయ్య, శ్రీకాకుళి రామసుబ్బులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో కౌన్సిలర్ గుంటూరు ప్రభాకరరావుతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు జోక్యం చేసుకుని 10వ అంశాన్ని వాయిదా వేసి పరిశీలించిన తర్వాత తిరిగి ఎజెండాలో పొందుపరుద్దామని చెప్పడంతో కౌన్సిలర్ గుంటూరు ప్రభాకరరావు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఎన్ఆర్ఎంపీఎం హైస్కూల్లో గత 112 సంవత్సరాలుగా చాలా మంది వేల మంది స్టూడెంట్స్ దాంట్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఎలక్షన్ మన రిటైర్డ్ ఎలక్షన్ కమిషన్ గారు అలా చాలా మంది డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు ఆ స్కూల్లో చదువుకొని చాలా ఉన్నత పదవులు మరి రాజకీయాల్లోకి వెళ్ళి ఉన్నారు. పెద్ద పెద్ద ఐఏఎస్ లైన్ ఉన్నారు, ఐపీఎస్ లైన్ ఉన్నారు, డిపార్ట్మెంట్ పరంగా చాలా మంది జాబులు చేస్తున్నారు. అలాంటి వారి అందరి కోరిక మేర నూనె రంగనాయకులు పాలకాల గారి విగ్రహాలు కావాలని వారందరి కోరిక మీద మేము ఆ విగ్రహాలు నూనె రంగనాయకులు పాలకాల గారి విగ్రహాలు మాత్రమే పెట్టాలని కోరుతున్నాము. మనకి మీరు మొదటి నుంచి కూడా దీని డిస్కషన్ జరుగుతుంది. ఇది మనకి మీరు నిన్న మీటింగ్ లో కూడా మన సమీకృష్ణ జరిగిన ఏ కార్యక్రమం జరిగినా ఓఏటీ జరిగినా ఎన్ఆర్ఎంపీ మైసూర్లోనే ఇస్తున్నారు, కానీ ఈ గుంటూరు శేషయ్య గారి విగ్రహాల గురించి కానీ మిగతా గురించి కానీ ఎక్కడ ప్రస్తావన రావట్లేదు. ఆ రోజుల్లో ఆ రోజు ల్యాండ్ ఇచ్చారు ప్రభాకర్ గారు, వాళ్ళ తాతగారు ఇచ్చారు, దానికి వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఆ రోజుల్లో ల్యాండ్ విలువ చాలా తక్కువ ఉంది, నేను దాని గురించి చాలా ఎంక్వైరీ చేశాను. ఆ రోజుల్లో ఎకరం వచ్చేటికి సుమారు 100 రూపాయల రేంజ్లోనే ఉంది, కానీ ఆ రోజు భవనం కట్టడానికి విరాళాలు ఇవ్వడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఆ రోజున మన మనీకే వాల్యూ ఎక్కువ ఉంది, ల్యాండ్ కి వాల్యూ లేదు. ఆ రోజుల్లో నూనె రంగనాయకుడు భవన నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఆ రోజున పొట్టి వీరయ్య గారు కూడా తూర్పు భాగానికి ఇచ్చారు, దక్షిణ భాగానికి వచ్చేసి పచ్చిమంచు గారే సిస్టర్ ఇచ్చారు. ఆ రెండు వైపుల ఉత్తర దక్షిణ భాగాలకి పొట్టి వీరయ్య పాలకాల గారు భవన ఏ రోజు స్తోమత ఎవరైనా సరే ఆ రోజున వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ స్థలాలు 130 సెంట్లు ఇచ్చినా 56 సెంట్లు ఇచ్చినా ఇవాటి వరకు అందరూ దాంట్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు అంటే మన ఎన్ఆర్ఎంపీ మంచి స్కూల్ పేరు ఎక్కడ మార్చట్లేదు అధ్యక్ష. ఇవాళ ఒక మంచి ఆలోచనకి తెరలేపడని గౌరవపదంగా బాలకృష్ణ గారు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే పాత స్థలదాతలు ఇచ్చేసి ఆ వారసులు అనేది మర్చిపోయి ఆ స్థలాలు పోతుంటే ఒక గౌరవంగా నూనె రంగనాయకుల పాలకాల విగ్రహాలు ఏర్పాటు చేయమని ఎలక్షన్ కమిషన్ శాసన గారు అలాగే హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు బాలకృష్ణ గారికి అర్జీగాయత పెట్టి ఆ మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేయమని ఒక మంచి ఉద్దేశానికి మా పోటీ ఎక్కడో తెరమరుగైపోయి ఉన్న వాళ్ళకి ఒక వెలుగులు అనేది ఆయన ద్వారా ఇవాళ కలవ చేశారన్నమాట. ఇవాళ నేను ఒప్పుకోనంటే అది నా ఆయన హస్తో నా హస్తో కాదు అధ్యక్ష. ప్రజలు పబ్లిక్ ప్రజల కోసం భావితరాల కోసం పిల్లగా ఎడ్యుకేషన్ నిమిత్తం స్థలాలు ఇచ్చిన కొంతైతే భవన నిర్మాణం చేసిన కొంతమంది ఉంటారు అధ్యక్ష. ఆ దాతల్ని సముచిత గౌరవం ఏర్పాటు చేసుకునే ఉద్దేశమే తప్పించి రాజకీయాలు ఎప్పుడో మా తాతగారు 73 సంవత్సరాలు పుట్టిన తర్వాత ఆయన కాలం చేస్తున్నారు. మన ఉమెన్స్ కాలేజ్ ఉండేలా ల్యాండ్ ఇచ్చారు, మరి ఏళ్ళకంటే అన్నపూర్ణమ్మ కళాశాలను పెడితే ఎందుకు కూర్చున్నారు? ఆ రోజు ఎందుకు అడగల? వాళ్ళ తాతగారు బతుకున్నారు, వాళ్ళ తాతగారు ఒప్పుకొని ఒప్పుకుంది, ఈ వచ్చి వాళ్ళ మూడో తరం వచ్చింది, వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళ అక్క చెట్లు ఉన్నారు, వాళ్ళందరూ రాలేదుగా. ఈయన ఒక్కడే వచ్చి వాడు ఎందుకు దీనికి అధ్యక్షం పెడతాడు? ముందు ఎందుకు అడగలేదు? నేను వచ్చి పెట్టినప్పుడు ఎందుకు అడగాలి? ఇంకొకటి, గత 100 సంవత్సరాల నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి వచ్చిన విద్యార్థులందరికీ ఎన్ఆర్ఎంపీఎం హైస్కూల్ అనే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పుడు అవన్నీ మార్చుకుంటూ రాండి, అయితే దాతల పేర్లు అన్ని పెట్టి ఆ సర్టిఫికేట్లు అన్ని ఇప్పించండి. అందువల్ల నా మద్దతు బాలకృష్ణ గారికి నూనె రంగనాయకుడు పాలకాల విగ్రహాలే పెట్టాలి, అలాగే 21వ సంవత్సరం రామసుబ్రహ్మణ్యం గారు కూడా బాలకృష్ణ గారికే మద్దతు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పేరే ఉంటుంది. ఇప్పుడు లేదా విగ్రహాలు పూర్వం నుంచి పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్ అయిన వాళ్ళు కోరిక పాటించకుండా 36 మంది దాతలు ఉంటే అంత విగ్రహాలు పెడతారండి? కాదు ఎవరైనా అడగని ఓటింగ్ పెడతాం పూర్వ విద్యార్థులతో చూసుకుందాం, కావాల్సింటే ఓటింగ్ పెడదాం. విద్యార్థులు ఏం మాట్లాడితే ఆమె అనుకోండి. పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థులు అధ్యక్ష, నేను కూడా అక్కడ చదువుకున్నాను. స్థలదాతల విషయం దాంట్లో అక్కడ స్టోన్ వేసి వాళ్ళందరూ గౌరవించారు. అలాగే ఈయన 112 సంవత్సరాల క్రితం వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు విషయాన్ని అన్యాయం జరిగింది అంటున్నారు.
వీళ్ళిచ్చిన 50% అన్యాయం జరిగితే ఎకరం 90 సెంట్లు ఎకరం 30 సెంట్లు చూడండి ఎందుకు ఊరుకున్నారు? ఇంకొకరికి అన్యాయం జరిగిందా? వాళ్ళకి జరగలేదా? వాళ్ళకి తెలియదు అన్యాయం జరిగిందని. నేను ఆయన మాట్లాడేటప్పుడు గౌరవ వచ్చి మీరు కూర్చోమంటే కూర్చున్నారు. ఆయన మాట్లాడేటప్పుడు డిస్కషన్ పిలుస్తాడు. దయచేసి మీరు ఆ రోజున పానకాల గారిని కీప్ చేసుడు రంగనాయకు గారు గారిని ఆ పేరునే ఆ రోజున ఆ గోడల మీద మెయిన్ బోర్డు మీద రాసి పెట్టండి. పెద్ద పెద్ద అక్షరాలతోటి ఆ రోజున అందరికీ మన పదావాడు కౌన్సిలర్ చెప్పినట్టుగా వాడు పదనామలు అయితే వాళ్ళ పేరు కూడా ఆ రోజు రాయాలి కదా. 110 సంవత్సరాలు రాసింది నూనె పానకాలను రంగనాయకులు. వాడు మంచిగా పిల్లగాన్ని చదువుకుంటానని కీలాల భవిష్యత్తు బాగుంటుందని మొత్తం డబ్బు ఖర్చు పెట్టి అంత గల్లీ కడితే వాళ్ళిద్దరు పేర్లు పెడతారు. ఆ రోజున మన పదహారు కౌన్సిలర్ గారు చెప్పినట్టుగా వాళ్ళ తాతగారి సెలవు ఇచ్చి ఉంటే ఆయన పేరు కూడా పెట్టాలి కదా, లేదా పేరు సలం పేరు ఇచ్చిన అందరి పేరు పెట్టాలి కదా. ఎక్కడైనా కానీ మీరు ఎవరైతే చేస్తారో మీరుగా ఎవరైతే ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇచ్చేవారంటే దేనికి కడతారో అలాంటి వారి పేరు ముందు వస్తాయి. కాబట్టి దయనుంచి ఈ విషయాన్ని మీరు ఎక్కువ చేసుకోకుండా పూర్వ విద్యార్థులు అందరూ అడుగుతున్నారు కాబట్టి దయవించి మన వాళ్ళు అందరూ కౌన్సిలర్స్ అందరు కానివ్వండి, మన మీ చైర్మన్ గారు కానివ్వండి, దయవించి ఆ విషయాన్ని మీరు పరిశీలించి మన ఎంతైనా వారు చెప్పారు సభలో విన్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ఆర్ఎంపీఎం హై స్కూల్ అనేది ఎప్పటికీ కూడా చెప్పు చేరినటువంటి విషయం. ఇక్కడ విద్యాలయం పేర్లు కానీ ఎక్కడా కూడా మార్పు లేవు. మీరు కోరినట్టు మీ కోరిక ప్రకారం విగ్రహాలు పెట్టేదానికి అభ్యంతరాలు లేవు. వారి స్థలం ఇచ్చారు కాబట్టి మాతా విగ్రహం కూడా పెట్టండి. మాకు సంతోషం కూడా అడిగినప్పుడు దాన్ని పరిశీలన చేసి ఏర్పాటు చేద్దాం ఉందని తప్పితే ఇందులో వ్యక్తిగత ఆరోపణ దోషం అక్కర్లేదు. లేదు దీని విషయం మీద మరికొందరు స్థలదాతలు కూడా ఉన్నారు కాబట్టి ఈ స్థలదాతలతో కూడా ఆ స్కూలు సంబంధించిన స్థలదాతలు ఇంకెవరైనా కమిటీ మెంబర్స్ పాత వాళ్ళ తాలూకుంటే కూర్చొని మరొకసారి చర్చించుకుందామంటే ఈ విషయాన్ని వాయిదా వేసుకొని గౌరవపూర్వకంగా నెక్స్ట్ సమావేశానికి వచ్చేలోపు ఈ యొక్క స్థలదాతలు ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్పిఎం హై స్కూల్ తాలూకు వారి కుటుంబ సభ్యులు కావచ్చు కూర్చోబెట్టి మాట్లాడి సముచితంగా మనం ఒక నిర్ణయాన్ని తీసుకొని. చీరాల పట్టణంలోని సెయింట్ ఆన్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రీస్తు పుట్టుకను కళ్ళకు కట్టినట్లుగా నాటక రూపంలో ప్రదర్శించి అందరినీ అలరించారు. ఇటీవల కాలంలో స్కూల్ ఆవరణలో ఫుడ్ ఫెస్టివల్ ద్వారా వచ్చిన 4 లక్షల రూపాయల నగదుతో సుమారు 70 మంది నిరుపేదలకు కుటుంబిషన్స్, రిక్షా బండ్లు, సైకిల్స్ ను అందజేశారు. నిరుపేదలకు జీవనోపాధిని కల్పించేందుకు ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జినా సిస్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ప్రతి విద్యార్థి సేవాభావాలను అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. God always is in search of a person in human, and whereas he is going on hiding. Tana prema is God's love. Whether you name him Jesus or not, that's also not important. Whether you accept it, that is important. ఈ సరి మనం కూడా పెద్ద బాధగా ఉంటే గుడ్లు కూడా కాయాలేంట్రా.
లోకంలో పాపమైన బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్నా. లక్షల రూపాయలు వసూలైంది, దాంట్లో నుంచి ప్రతి పైసా కూడా పేదవారిగా. చీకటి లోకంలో పాపమైన బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్నా. Dear friends in Christ Jesus, I'm very happy to see you all. So good. Because I use the both the language so that all the people. Vachinu, Tanavare, Tanano, Nirakarinchenu. Priya, Sahodari, Sahodullara. Adi yokka program avutundi. Idi program ka, it's a life. Oka program ivvadaniki manu performance. Manu Devuni mundu manu nilabade daniki. మనం తయారవుతున్నాము. సిస్టర్ గారైనటువంటి కరెస్పాండెంట్ సిస్టర్ గారైనటువంటి ఎస్ఐ మా ప్రిన్సిపల్ గారి శ్రీనివాస్ దేవి గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము సెమీ క్రిస్మస్ వేడుకలు స్కూల్లో జరుపుకుంటూ ఉన్నాము. కిందటి నెల నవంబర్ 14వ తారీఖున మా స్కూల్లో మేము ఫన్ ఫెస్ట్ ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము కలెక్ట్ చేసినటువంటి మనీ అంతటినీ కూడా తర్వాత లెక్కల ప్రకారం 4 లక్షలు కలెక్ట్ చేయడం జరిగింది. ఆ 4 లక్షల్ని కూడా ఇవాళ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మా తరపున మా యాజమాన్యం తరపున పిల్లల యొక్క సహాయంతో అందిన ఆ డబ్బుని కూడా రకరకాల అవసరాలైనటువంటి పేద ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. అవసరమైనటువంటి వారికి చక్ర రిక్షాలు, బంకులు, మెడిసిన్స్, అవసరమైన వాళ్ళకి మెడిసిన్స్, సైకిల్స్, అదేవిధంగా అవసరమైన వాళ్ళకి తోపుడు బండ్లు, గ్రైండర్లు, ఫ్యాన్లు, సరుకులు లేనటువంటి వారికి సరుకులు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అవసరమైన వారికి ఇల్లు లేక అవస్థ పడుతున్నటువంటి వారికి గోడలు కట్టుకోవడానికి సిమెంట్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా యొక్క పేరెంట్స్ మరియు మా పిల్లల యొక్క సహాయంతోనే జరుగుతుంది. ఇలాంటి సహాయ సహకారాలు మీ అందరి తరఫున పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి కూడా ఎల్లకాలం మాకు అందుతూ ఉంటే మేము తర్వాత కూడా ఎన్నో సహాయ సహకారాలు చేయగలమని ఆశిస్తూ ఉన్నాము. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోషల్ మీడియా పరిణామాలు యువతపై ప్రభావం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సెమినార్ కు మహిళా సంఘం ఐద్వా రాష్ట కార్యదర్శి డి రమాదేవి హాజరయ్యారు. సెమినార్ కు ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా అధ్యక్షులు మనోజ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఒక వ్యసనంగా మారిందన్నారు. దీని తీవ్రత విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు టాబ్లెట్ ఇవ్వడం కారణంగా ప్రోత్సహిస్తూ మరింత చెడు ప్రభావం విద్యార్థుల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే ట్యాబ్ ద్వారా విద్యార్థులు చెడు మార్గాల వైపు వెళ్లకుండా అరికట్టే చర్యలు తీసుకున్నారా లేదా అనే అంశంపై ఎక్కడా ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల పేరుతో ఇంటర్నెట్ మాయాజాలంలో పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆర్య, జిల్లా బాలికల విభాగం సభ్యురాలు నాగలక్ష్మి, చీరాల పట్టణ కార్యదర్శి కుమార్, నాయకులు విఘ్నేష్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ కృష్ణకుమారి, అధ్యాపకులు విద్యార్థులను పాల్గొన్నారు. బాగా చాలా మంది స్టడీస్ కూడా ఆపేసుకుంటున్నారు. చాలా మంది ఫోన్స్ యూజ్ చేయడం వల్ల. సో ఇప్పుడు 3 అమ్మాయిలు చక్కగా మీ ముందు కొన్ని అంశాలను ప్రజెంట్ చేశారు కదా. ఈరోజు సోషల్ మీడియా లేకుండా, సెల్ ఫోన్ లేకుండా లైఫ్ లేదు, అంతేనా? ఉందా? లేదు. ఇంతకుముందు అంటే ఉదాహరణ మా చిన్నప్పుడు తీసుకుంటే, మా చిన్నప్పుడు చాలా కాలం అసలు కరెంట్ లేదు. అంటే మేము లాంతర్ల ముందు, దీపాల ముందు కూర్చొని చదువుకున్నాం. ఇప్పుడు నెట్ ప్రపంచాన్ని కలిపేస్తుంది కదా. సో అన్నింటికీ నెట్లో వెతుక్కోమని చెప్పింది ఇప్పుడే గిరిజ. మీరు గూగుల్ అమ్మలు అడగండి, అన్నీ చెప్పేస్తుంది అది. సో ఇవన్నీ చెప్పడం అనేది వాస్తవం. ఒక ప్రైజ్ అనౌన్స్ చేశాడు, పర్యావరణ హితం కోసం కృషి చేసే వాళ్ళకి ఒక ప్రైజ్ అనౌన్స్ చేశాడు. ఆ ప్రైజ్ని అమ్మాయి విన్ అయింది. ఆ అమ్మాయి పనిచేసే చోట ఐరన్ చేస్తారు కదా, బట్టలు ఇస్త్రీ చేస్తారు కదా. ఈ ఇస్త్రీ చేసేటటువంటి పెట్టెలో నుంచి పొగ వస్తుందట.
పొగ వస్తుంటే ఈ పొగ రాకుండా, ఈ పొగ వల్ల కాలుష్యం వస్తుంది కదా, ఈ పొగ రాకుండా ఏం చేయొచ్చు అని అమ్మాయి ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. దాన్ని గుర్తించి అమ్మాయిని ఐక్యరాజ్య సమితికి పిలిచారు. ఒకసారి క్లాప్స్ ఇచ్చుకోవచ్చు కదా మనం ఆ అమ్మాయిని అభినందిస్తూ. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడిందంటే, ఆ వేదిక ముందు ఉన్న నాయకులకి చేత కాకపోతే మీరు దిగిపండి, మేం చేసి చూపిస్తాం. ఈరోజు ప్రపంచమంతా కాలుష్యం నిండిపోతుంది, ఈ కాలుష్యాన్ని పరిష్కారం చేయకుండా మీరు పాలన చేయడానికి అర్హులు కారు అని చెప్పేసి మాట్లాడింది 13 సంవత్సరాల పాప. రమ్య గురించి చెప్పారు కదా, రమ్య వాళ్ళ అక్క మనీషాని కలిసాను. మనీష ఏమన్నది అంటే, ఈరోజు ఎవరైనా అబ్బాయి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఆ అమ్మాయి రిఫ్యూజ్ చేస్తే అబ్బాయితో కలిసి మాట్లాడటానికి, ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ కొనసాగించడానికి. డిజిటల్ లిటరసీని మనం అందరం నేర్చుకోవాల్సిన అవసరంలో ఉన్నాం. డిజిటల్ యుగంలో ఉన్నాం కదా, అంటే దాన్ని మంచి చెడ్డలేంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి. మన చేతిలో కత్తి ఉంటుంది, కత్తిని ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకోలేదు అనుకోండి, ఏమైపోతుంది? సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు మొబైల్ అంతేనా? సో దీన్ని ఎలా ఉపయోగించాలి అనుకున్నప్పుడు మనకు ఒక బ్రాడర్ సోషల్ అవుట్లుక్ అంటే మన చుట్టూ ఉన్న విషయాల్ని, మన చుట్టూ ఉన్న పరిసరాల్ని మనం అర్థం చేసుకోగలిగే శక్తి నైపుణ్యం మనకు పెరగాలి. మీకు ఇష్టమైన సినీ యాక్టర్ ఎవరో చెప్పండి. ఇంకొంచెం ఎక్కువ మాట్లాడారు కదా, అంటే శ్రీనివాస రామానుజం గురించి మనకు తెలిసింది. ఎందుకంటే మనకి ఇష్టమైన ఒక అభిమాన హీరోయిన్ గురించి మనకు ఎక్కువ తెలుసు, అవునా కదా? ఐ కరెక్ట్? సో సోషల్ సైన్సెస్ ఏం చేస్తుంది అంటే, మనకు అవసరమైనటువంటి విషయాల్ని మనకు నేర్పుతుంది. శ్రీనివాస రామానుజం అవసరమా, లేకపోతే సమంత, లేకపోతే ఇంకెవరు, పవన్ కళ్యాణ్, లేకపోతే ఇంకెవరు ఉన్నారో నాకు అంత బాతేలే. కొత్త హీరోలు ఎవరున్నారో నాకు అంత బాతేలే. సో ఎవరి లైఫ్ గురించి మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది చెప్పండి? శ్రీనివాస రామానుజం గురించి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆయన మిగతా సబ్జెక్ట్స్లో పాస్ కాలేకపోయాడట, మ్యాథ్స్లో మాత్రం ఆయన అపరమేధావి. అంటే అందరూ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండరు, మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు ఉండరు, ఓకేనా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌన్సిల్ సమావేశంలో చీరాల మున్సిపల్ సవరించిన అంచనాల బడ్జెట్ ఆమోదం. చీరాల బాయ్స్ హైస్కూల్ స్థలదాతల విగ్రహాల ఏర్పాటు అంశంపై కౌన్సిల్లో వివాదం అంశం వాయిదా. చీరాల సెయింట్ ఆన్ స్కూల్లో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు, 4 లక్షల రూపాయలతో సేవా కార్యక్రమాలు. సోషల్ మీడియాలో యువతపై ప్రభావం అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చీరాల మహిళా కళాశాలలో సెమినార్, హాజరైన మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి రమాదేవి. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.